మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఇక్కడ చూడొచ్చు మనం హుసేన్ సాగర్ లో లోపల నుంచి కనుక చూస్తే ఎంత అద్భుతంగా ఉంది ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వినాయకుని నిమజ్జనానికి వచ్చి ఇక్కడ ఎంత అద్భుతంగా చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి చూడొచ్చు ఒక మహాగణపతి బొజ్జ గణపయ్య నిమజ్జనం అయితే అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత అద్భుతంగా ఉన్నాడు ఏంటి అనేది. ఎవరైతే ఆ బొజ్జ వినాయకుని తీసుకొచ్చారో వాళ్ళు ఎంత ఆతృతగా చూస్తున్నారు అంటే ఈ 9 రోజులు కూడా మేము ఎంతో నిష్టగా ఆ పగలు రాత్రి అనగా పూజలు చేసి ఇప్పుడు ఒక్కసారిగా ఆ బొజ్జ వినాయకుడిని వదిలేసి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి బాధే కదా. అటు చూడొచ్చు వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు, అదేవిధంగా వచ్చేయడు ఇంకా అద్భుతంగా, ఇంకా చాలా అద్భుతంగా చాలా బాగా, ఇంకా మేము మీకు మంచి ఆనందాన్ని ఇస్తూ మంచి మంచి పూజలు చేయాలంటూ కూడా వాళ్ళు ఎంతగానో ప్రార్థిస్తూ మరి ఆ బొజ్జ వినాయకునికి అయితే బాయ్ చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ బొజ్జ వినాయకుడు గంగమ్మ ఒడిలోకి ఏ విధంగా నెమ్మదిగా వెళ్తున్నాడు ఏంటనేది మనకి విజువల్స్ చాలా చక్కగా కనిపిస్తున్నాయని చెప్పాలి. అటు చూస్తే కనుక ట్యాంక్ బండ్ మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. అటు చూడొచ్చు బొజ్జ వినాయకులు ఎంతమంది ఉన్నారు ఏంటి అని, దాదాపుగా 100,000కి పైగా అయితే ఈరోజు నిమజ్జనం అయితే అయిందని చెప్పాలి బొజ్జ వినాయకులది. ఒకవైపు చూసుకుంటే మొత్తం క్రెయిన్లతో నిండిపోయిందని చెప్పాలి. అదేవిధంగా హుసేన్ సాగర్లో కూడా చాలా మటుకు ఆ వినాయకుల్ని చాలా వరకు కూడా నిమజ్జనాలు చేస్తూనే ఉన్నారు. ఈరోజే కాకుండా రేపు కూడా నిమజ్జనాలు అవుతూనే ఉంటాయనేది కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇటు చూడొచ్చు మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. ఇంకా చాలామంది భక్తులు వాళ్ళ బొజ్జ వినాయకులను ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్న విజువల్స్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. లైన్లో దాదాపు అన్ని క్రెయిన్స్ కూడా నిండిపోయిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే అటువైపు కనుక వెళ్తే కనుక ఆ ముందుకి అక్కడ ఏవైతే బొజ్జ వినాయకులను ఇంతకు ముందు వేశారో వాటిని కూడా అక్కడ క్లీన్ చేస్తున్న విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం జిహెచ్ఎంసీ అధికారులు. అదేవిధంగా ఇంకా లోపలికి వెళ్తే ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. హుసేన్ సాగర్ నిండా ఏదైతే చుట్టుపక్కల ఉందో చుట్టుపక్కల మొత్తం కూడా ఆ వినాయకులతో నిండిపోయిన విజువల్స్ని కూడా మన ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో అయితే చూస్తున్నాం. ఒకవైపు చూడొచ్చు బొజ్జ వినాయకులు ఏ విధంగా నిమజ్జనం జరుగుతుంది, భక్తులు ఎంత కోలాహలంగా అయితే ఆ బొజ్జ వినాయకునికి బాయ్ బాయ్ చెప్తున్నారు ఏంటనేది కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఎటు చూసినా సరే బొజ్జ వినాయకులతో హుసేన్ సాగర్ మొత్తం నిండిపోయిన దృశ్యాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు భక్తులు నిరాశ పడినప్పటికీ కూడా వచ్చేయడు ఇంకా ఆనందంగా, ఇంకా ఉల్లాసంగా మేము ఈ నిమజ్జనానికి, ఇంకా నిమజ్జనానికి ముందు ఏవైతే పూజలు ఉంటాయో ఆ పూజలు అన్నింటినీ కూడా ఇంకా మేము అతిగా చేస్తాము, మిమ్మల్ని ఇంకా పూజిస్తాము అన్నట్టుగా కూడా వాళ్ళు ఎంతగానో ఆనందంగా వీడుకోలు పలుకుతున్నట్టుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది ఏంటి అనేది కూడా. నిన్న ఏదైతే హుసేన్ సాగర్లో నిమజ్జనం చేశారో ఆ వినాయకుడికి సంబంధించి కూడా అవన్నీ కూడా క్లీన్ చేస్తున్న విజువల్స్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏవైతే ఇంతకు ముందు వినాయకులని నిమజ్జనం చేశారో వాటి అన్నిటి కూడా జిహెచ్ఎంసీ అధికారులు జేసీబీని తీసుకొచ్చి ఇవన్నీ కూడా సైడ్కి తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఈరోజు రేపు అంటే ఏదైతే ఈ మహాగణపతి ఖైరతాబాద్ మహా సప్తముఖ మహాగణపతి ఉన్నాడో ఆ గణపతిని చూడడానికే, నిమజ్జనం చేయడానికే కాకుండా ఇంకా చాలామంది కూడా చూడడానికి రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు సప్తముఖ మహావినాయకుడు నిమజ్జనం జరిగిందో ఆ రోజే కాకుండా తర్వాత 2 రోజులు కూడా ఏదైతే హుసేన్ సాగర్ ఉందో హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పండగ వాతావరణం అయితే నెలకొంటూ ఉంది. ఇప్పుడు చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఈ 9 రోజులు ఏదైతే ఆ నవరాత్రుల్లో పూజలు చేసి ఆ వినాయకుని ఎంత ఆనందంగా నిష్టగా ఇంట్లో మనుషులాగా చూసుకున్నారో అలాంటి విఘ్నేశ్వరుని ఈరోజు నిమజ్జనం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే కనుక లోపల నుంచి అంటే బయట నుంచి మనం ఎవరు ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది అన్నీ చూసాం, బట్ ఇప్పుడు మాత్రం ఇక లోపల నుంచి కనుక చూసుకుంటే ఏ విధంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మనం చూస్తున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడొచ్చు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఏవైతే క్రెయిన్స్తో సహా చుట్టూ జనాలతో నిండిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువైపు చూడొచ్చు మొత్తం ఎంత అద్భుతంగా ఉన్నాయి వినాయకులు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో అయితే చూస్తూ ఉన్నాం. అటువైపు చూడొచ్చు ఏవైతే నిన్న మొన్న వినాయకులు నిమజ్జనం చేశారో వాటికి సంబంధించిన పరికరాలు ఏవైతే నీటిలో ఉండిపోతాయి వాటిని కూడా క్లీన్ చేస్తున్న జేసీబీని కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి చూసుకుంటే దాదాపుగా ఏదైతే హుసేన్ సాగర్ ఉందో అంటే ఆ చుట్టూ కూడా మామూలుగా కొన్ని జోన్లను పెట్టి ఆ జోన్లలో అయితే ఏవైతే ఈ నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ ఆ ప్లేస్లలో కూడా మొత్తానికి జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం కూడా క్లీన్ చేస్తున్న విజువల్స్ని జిహెచ్ఎంసీని చూడొచ్చు మనం ఇప్పుడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో. అక్కడ చూడొచ్చు మొత్తం కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వివిధ రూపాల్లో ఉన్న మహాగణపతిని చూసి ప్రతి ఒక్కరు కూడా తనివి తీరా చూసుకుంటున్నారని చెప్పాలి. ఈరోజు రేపటితో మహాగణపతి ఉత్సవాలు అయితే
ముగిసిపోయాయని చెప్పాలి. ఎంతో అద్భుతంగా ఆనందంగా ప్రతి ఒక్కరూ ఆ వినాయకునికి నిశ్చిత పూజలు అయితే చేశారు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంత అద్భుతంగా చేశారు అనేది. వివిధ రూపాల్లో ఉన్న వినాయకులను కూడా మనం చూసాం. ఇక్కడ చూడొచ్చు ఇంకో వినాయకుడిని నిమజ్జనం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడే కాకుండా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా వినాయకులని అంటే వినాయక చవితి నిమజ్జనం వినాయకుడి నిమజ్జనం అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది కేవలం హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ మాత్రమే. ఎంతోమంది ఈ ట్యాంక్ బండ్లోనే ఈ హుసేన్ సాగర్లోనే నిమజ్జనం చేయాలని చెప్పి చాలామంది ఒక రెండు మూడు రోజులు సమయం ఇప్పటికే వచ్చి నిమజ్జనం చేయాలి అని ఎంతో నిష్టపట్టి ఉంటారని చెప్పచ్చు. క్రెయిన్లు అవన్నీ ఎక్కడెక్కడి నుంచి ఎంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడే ఈ ట్యాంక్ బండ్ నిమజ్జనం చేయాలి అని చెప్పి ఎంతోమంది చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు కుండ మీద ఏదైతే ఇప్పుడు మనకి కృష్ణుడు అవతారం ఏదైతే ఉందో ఆ కృష్ణుడు అవతారంలో మన బొజ్జ వినాయకుడు ఇన్ని రోజులు భక్తులకి దర్శనమిచ్చి భక్తుల పూజలు అందుకొని ఇప్పుడు గంగమ్మ వడిలోకి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాడు ఏంటనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎంత ఆనందంగా ఆ వినాయకునికి బాయ్ బాయ్ చెప్పేసి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. కుండ మీద కూర్చున్న మహాగణపతి అది కూడా కృష్ణుడి రూపంలో ఉన్న మహాగణపతిని చూస్తుంటే ఎంత చక్కగా ఉందో కదా. అసలు ఈ వినాయక ఉత్సవాలు వచ్చాయి అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా వివిధ రూపాల్లో ఉన్న వినాయకుణ్ణి ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఈ 9 రోజులు కూడా ఈ 9 రోజుల్లో ఏ విధంగా పూజలు చేశారు అనేది కూడా చాలామంది వాళ్ళ యూట్యూబ్ వీడియోస్లో పెట్టుకుంటారు. ప్రతి ఏటా ఎలాంటి వినాయకులని ఏ రూపంలో ఉన్న వినాయకులని పూజిస్తున్నాం అనేది కూడా ఎంత ముచ్చటగా వాళ్ళు ఫోటోలు తీసి పెట్టుకుంటారు అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు చూడొచ్చు కృష్ణావతారంలో ఉన్న బొజ్జ వినాయకుని నిమజ్జనం కూడా అయిపోయింది. చాలామంది ఈరోజు రేపు కూడా ఎంత సమయం అయినప్పటికీ కూడా మేము ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తాము అంటూ కూడా చాలామంది ఉండడం జరుగుతుంది. ఎంత సమయం అయినప్పటికీ కూడా ఇక్కడ తెల్లవార్లు కూడా చాలామంది ఉన్న సిచ్యువేషన్ కూడా మనం ఇందాక మాట్లాడడం జరిగింది. అటువైపు చూసుకుంటే ఎన్ని రకాలంటే బొజ్జ వినాయకులని వివిధ రూపాల్లో ఉన్న బొజ్జ వినాయకులను అయితే ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇటు చూడొచ్చు 9 రోజులు కూడా భక్తులు అందించిన పూజలని ప్రసాదాలని స్వీకరించి ఈరోజు నిన్న రేపు ఈ 4 రోజులు ఈ 3 రోజులు కూడా గంగమ్మ వడిలోకి సేవ తీర్చుకోవడానికైతే ఆ బొజ్జ వినాయకుడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వచ్చే ఏట మాకు ఇంకా శక్తిని ప్రసాదించు స్వామి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ బొజ్జ వినాయకుడిని అయితే దండాలు పెట్టుకుంటారనే చెప్పాలి. ఈరోజు ఇంకా రేపు ఇంకా ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చూడడానికి వస్తూ ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అని చెప్పచ్చు. అదేవిధంగా రేపు ఇంకా క్యూ లైన్లో చాలా బొజ్జ వినాయకులు ఈ గంగమ్మ వడిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనే చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.